हाय फ्रेंड्स, वेलकम टू तन्विका किचन। ఈరోజు పావు బాజీ ఎలా చేసుకోవాలో చూద్దాం। పావు బాజీకి కావాల్సిన పదార్థాలు పచ్చి బటాని, ఉర్లగడ్డ, క్యారెట్, బీన్స్, బీట్రూట్, క్యాప్సికం, టమాటో, ఆనియన్, కొత్తిమీర, పావు బాజీ, పచ్చిమిర్చి, పావు బాజీ మసాలా, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్। తయారు చేసే విధానం ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో బటానీ, ఉర్లగడ్డ, క్యారెట్, బీన్స్, బీట్రూట్ మనము ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాము। ఫుడ్ కలర్ బదులు బీట్రూట్ వేస్తున్నాను ఫ్రెండ్స్, మామూలుగా ఫుడ్ కలర్ వాడతారు, ఫుడ్ కలర్ బదులు నేను కొంచెం బీట్రూట్ వేస్తున్నాను। కొంచెం ఉప్పు వేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు మనము కుక్కర్ పెట్టుకుందాము। విజిల్ వచ్చిన తర్వాత ఇలా బాగా ఉడికిపోయాయి, ఇది ఒక బౌల్ లో పోసుకొని ఇలా ఒక స్మాషర్ తో గాని పప్పు గుత్తితో గాని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్। స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకున్నాను, ఇదంతా ఒక బౌల్ లో పెట్టుకొని కొట్టెలు వేసుకొని టూ స్పూన్స్ బటర్ వేసుకోవాలి। టూ స్పూన్స్ బటర్ వేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ కొంచెం కలర్ మారేలాగా వేయించుకోవాలి, కొంచెం బ్రౌన్ వస్తే చాలు, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు। ఆనియన్ని కొంచెం లైట్గా ఇలా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇలా లైట్గా వేగింది, ఇప్పుడు ఇందులో మనము ఒక కప్పు క్యాప్సికం, టమాటో రెండు వేసుకొని బాగా వేయించుకోవాలి। ఇవి రెండు బాగా మెత్తగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు కొంచెం దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పావు బాజీ మసాలా, కారం, గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకోవాలి। కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ మనము దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి। మనం ముందుగా తీసి పెట్టుకున్న పావుని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని బటర్ అప్లై చేసుకోవాలి। ఇలా రెండు వైపులా బటర్ అప్లై చేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్లో బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని। పాన్ పెట్టుకున్నాము, పాన్ వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం బటర్ వేసుకొని మనం ముందుగా బటర్ అప్లై చేసుకున్నాం కదా, ఆ పావుని ఇలా పొర్లించి బాగా కొంచెం వేడయ్యేదాకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చి పక్కన పెట్టుకోవాలండి। చూసారా ఫ్రెండ్స్, వేడివేడిగా పావు బాజీ రెడీ అయిపోయింది। ఇది మనము ఇంట్లోనే సర్వ్ చేసుకోవచ్చు, బయట తినే పావు బాజీకి మనము ఇలానే హ్యాపీగా ఇంట్లో చేసుకొని ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు। ఇలా బర్త్డే పార్టీస్ కానీ కిట్టీ పార్టీస్ కానీ మనము ఇంట్లోనే చేసుకొని డిఫరెంట్గా మనమే సర్వ్ చేసుకోవచ్చు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్।